ఈ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. కీ స్క్వాన్కు స్వాగతం. నేను వేణుమాధవ్. ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా ప్రధాన పత్రికల్లోని పతాక శీర్షికలు లేదా ప్రధాన వార్తలు ఒక్కసారి పరిశీలించే ముందు ఈరోజు మన కోసం కీ స్క్వాన్లో పాల్గొనడానికి స్టూడియోకి వచ్చిన మిత్రులను పరిచయం చేసుకుందాం. ముందుగా సునీల్ గారు బీజేపీ నాయకులు లేదా బీజేపీ లీగల్ సెల్కు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సునీల్ గారు స్వాగతం. అదేవిధంగా మధు గారు కాంగ్రెస్ న్యాయవాది, కాంగ్రెస్ లీగల్ సెల్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధు గారికి, సునీల్ గారికి స్వాగతం తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు దాదాపు అన్ని పత్రికలకు సంబంధించి నిన్నటి వర్షం అతలాకుతలం చేసింది. తెలంగాణ ప్రాంతంలో దాదాపు 15 రోజుల నుంచి కూడా వర్షాలు లేవని, ఒకవైపు రైతులంతా కూడా నిస్సారంగా ఉన్న పరిస్థితులలో పంటలకు ఊపిరి పోసింది. అదే పరిస్థితులలో మన యొక్క డొల్లతనాన్ని కూడా, అంటే హైదరాబాదులో కొద్దిగా వర్షం పడితే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, నాలాలు ఏ విధంగా పొంగుతాయన్న విషయాన్ని ఒక 10 నిమిషాల్లో కూడా తెలిసిపోయింది మనకు. దాదాపు ఒక 8 మంది హఠాత్ మరణం కూడా, చనిపోవడం కూడా ఒక బాధాకరం. హైదరాబాద్ పరిస్థితి ఒక సముద్రం ఒడ్డున ఉన్న మన ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితిని హైదరాబాద్ నెలకొంది. అదేవిధంగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కూడా నిన్న వర్షం బీభత్సం కనిపించింది. ఒక మృత్యువానలాగా ప్రారంభమైంది. దాంతోపాటు మీకు తెలుసు, ఏసీబీ కోర్టుకు సంబంధించి గత 2 రోజులుగా మళ్ళీ చంద్రబాబుకు ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించి మళ్ళీ కదలిక ప్రారంభమైందని, ఒకేవైపు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం సబ్మిట్ చేయడం, 29 లోపల దర్యాప్తును వేగవంతం చేస్తామని, మరోవైపు ఏసీబీ కోర్టు కూడా ఆదేశించడం, దీనికి సంబంధించింది కూడా ఇవాళ మనం సాక్షిగాని ఇతర పత్రికల్లో కానీ ప్రధాన చూడవచ్చు. అట్లా విధంగా జిల్లాల కసరత్తు కూడా వేగంగా ప్రారంభమైంది. 2 రోజుల క్రితమే జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ జరిగిన విషయం మీకు తెలిసిందే. దానికి అనుబంధంగానే ఒకవైపు ప్రభుత్వం ముసాయిదా ప్రకటనకు 4 రోజులు సమయం ఇచ్చినప్పటికీ కూడా మరోవైపు శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. కొత్త పరిపాలన అధికారుల విభజించడం కానీ, శాఖలను వ్యవస్థీకరించడం కానీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా జిల్లా స్థాయిలో వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 2 రేపు దేశవ్యాప్తంగా దాదాపు, అంటే అధికార పార్టీ లేదా దానికి అనుబంధ సంఘం బీఎంఎస్ ఇంకా ప్రకటించలేదు కానీ, దాదాపు అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు కావచ్చు, వామపక్ష సంఘాలు దేశవ్యాప్త సమ్మె కూడా పిలుపునిచ్చాయి 2వ తేదీకి సంబంధించి. ఇవి ప్రధాన అంశాలు. మరోవైపు దాదాపు 75 పైసలు 60 పైసలు తగ్గిస్తున్న పెట్రోలు, సరే అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా అన్నారు కానీ ఒకటేసారి దాదాపు 3 రూపాయల 40 పైసల పెట్రోల్ కూడా పెరిగింది. ఇది ప్రధాన వార్తలంది. ప్రధానంగా వర్షాల గురించి మిగతా అంశాలు చర్చించే ముందు వర్షాల గురించి ఒక్కసారి చర్చిద్దాం. నిజానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు అదనంగా స్వీకరించిన తర్వాత కేటీఆర్ కూడా చాలాసార్లు విస్తృతంగా హైదరాబాద్లో పర్యటించారు. కానీ నిన్నటి విషయం చూస్తే అధికార యంత్రాంగం ఆ స్థాయిలో సిద్ధం కాలేదనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మీరు ఒకసారి కనుక మనం వెనక్కి వెళ్ళినట్టయితే హైదరాబాద్ నగరంలో కూడా మొత్తం కూడా చెత్తతో కూడుకునిపోయిందని చెప్పిన ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మేము క్లీన్ చేస్తూ ఉన్నాము, ఈ నాలుగన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము, వర్షం పడితే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలనే ఒకటి ఉద్దేశంతో మేమంతా చేస్తున్నాం. ఒక హడావుడిగా మొత్తం హైదరాబాద్ సిటీని అంతా కూడా ఒక కేంద్రీకృతంగా చేసుకొని మేమేదో ఈ మన మున్సిపాలిటీని, మున్సిపల్ కార్పొరేషన్ని మేము పునరుద్ధిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో చేసినారు. కానీ అది ఏది కూడా జరగలేదు. అంటే అది ఏది కూడా పత్రికల వరకు కానీ లేకపోతే ప్రజలకు తెలపడం వరకే మాత్రం ఉందని వాస్తవికంగా చూసినట్టయితే మనకు నిన్న కనబడుతుంది. ఆ వాస్తవికత అన్నది స్పష్టంగా నాలలన్నీ కూడా మూసుకొని పోయి మొత్తం హైదరాబాద్ అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. ప్రజలు ఎవరు కూడా ఎక్కడి నుంచి ఒక అడుగు తీసి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి ఉంది. ఒక్కొక్కరు నీళ్లు ఇంట్లోకి వచ్చినటువంటి నీరును బయట పారబోసుకొని ఏడుస్తున్నటువంటి దుస్థితి మనకి ఈరోజు కనబడుతుంది. దీనిపై వెంటనే చర్య తీసుకోవాలి. దీనికి పూర్తి బాధ్యత ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి మంత్రి ఏదైతే ఉన్నారో కేటీఆర్ గారు, వారి బాధ్యత స్వీకరించాలి. ఇది వారి యొక్క లోపంగా స్వీకరించేసి వెంటనే హైదరాబాద్ నగరం, మనకు హైదరాబాద్ నగరం చరిత్రకు సంబంధించినటువంటి అయితే చాలా సురక్షిత నగరం అని చెప్పని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. అటువంటి నగరం లోపల అసురక్షిత మనకు ఈరోజు 1-2 గంటల వర్షానికే అతలాకుతలమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వెంటనే దీనిపైన మంత్రి చర్య తీసుకొని ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రైట్ మధు గారు, మీ అభిప్రాయం కూడా చెప్పండి. విశ్వనగరంగా మనం హైదరాబాద్ను భావిస్తున్నాం. మనం చెప్పినట్టుగా దాదాపు ముఖ్యమంత్రి తనయుడు లేదా మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖను పర్యవేక్షిస్తున్నారు. విశ్వనగరం అనేది నేను ఒక్క రోజుల్లోనే మరొకసారి మనకు తెలిసింది. ఎట్లా దీన్ని మన, అంటే గత ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కూడా ఇటువంటి విషయాలలో తగిన శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించడం లేదు. సరే, ఏదేమైనా ముందుగా ఈ వర్షాల ప్రభావం వలన చనిపోయిన కుటుంబాలకు మనకి న్యూస్ ద్వారా అర్హమైనటువంటి సానుభూతిని, వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ, ప్రస్తుతం ప్రభుత్వాలు పరిపాలనలో కేవలం వారు చెబుతున్నటువంటి మాటలు కాకుండా ఆ మాటలను కనుక ప్రాక్టికాలిటీలో ఉంచినట్లయితే
ఇలాంటి అనుకోని వర్షాలు సంభవించినప్పుడు ఆ వర్షాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు కనుక చేసుకొని మొత్తం ఏదైతే నాలాలు కానీ చిన్న చిన్న కాలువలను కానీ క్లీన్ చేసినట్లయితే ఇంత పెద్ద నష్టం జరిగి ఉండేది కాదు. వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా తగు చొరవ తీసుకొని అధికారులను అప్రమత్తం చేసి వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. రానున్న రోజులలో కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణం వారు తెలియపరుస్తూ ఉన్నారు. ఇది క్లియర్గా కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే భావిస్తూ ఉన్నాను. ఎంచేతనంటే వారు చెప్తా ఉన్నారు స్కై మీద స్కై ఫ్లైఓవర్స్ ఇలాంటివి చెప్తా ఉన్నారు, కానీ ముందు నేల మీద ఉన్నటువంటి అంశాలని క్లీన్ చేసుకున్నట్లయితే ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుంటుంటాయని మా అభిప్రాయం. ఇప్పుడు అదే మళ్ళీ విశ్వనగరాన్ని అంశాన్ని మనం పరిశీలిస్తే ఇప్పుడు బెంగళూరు కానీ కొన్ని నగరాల్లో సరే ఎక్కడ మామూలు ప్రకృతి బీభత్సం వల్ల కూడా ఇబ్బందులు జరిగిన అంశాలు మనకు ఎక్కువ కనపడటం లేదు. తర్వాత గతంలో కూడా గత ఏడాది ఇన్సిడెంట్ ఇటువంటి జరిగినప్పుడు పాత భవనాలు ఖాళీ చేస్తామనేది కూడా ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఇప్పటివరకు అయితే మరి అటువంటివి జరగలేదు. ఆ సందర్భంలో చర్య తీసుకోకపోవడానికి కారణంగానే నిన్న ఒక బిల్డింగ్ కూలిపోయి వీళ్ళందరూ కూడా చనిపోవడానికి కారణమైంది. వెంటనే అంటే నివాస యోగ్యానికి ఉపయోగంగా లేనటువంటి బిల్డింగ్స్ ఏవైతున్నాయో వాటిని వెంటనే గుర్తించి వాటిని అక్కడ ఉన్నటువంటి నివాసులను ఖాళీ చేసి వాళ్ళకు కూడా ఆల్టర్నేట్గా వేరే చూపెట్టాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటారు, ఒక ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి ఈ యొక్క నివాస యోగ్యం లేనటువంటి బిల్డింగ్స్ అంటే హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ అయిపోలేదు కదా. ఇంకా హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ అనేది మనం అది నేను అనుకుంటాను ఇంకా అది వింటూనే ఉంటామేమో, అది వాస్తవికతకు చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నది. మనం చూస్తూ ఉంటే వాస్తవిక జనరల్గా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాకుండా కూడా ముందుగా అంటే ప్రపదంగా ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి మన నివాస యోగ్యం లేనటువంటి ఇళ్లలకు వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి అది చూసుకో, అటువంటిప్పుడే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మనం నివారించగలుగుతాం. ఆ పైన చర్యలు వెంటనే ప్రభుత్వం ఆ తరఫున తీసుకోవాలని చెప్పాను. రైట్ సునీల్ గారు, అంటే మనకి ఇప్పుడు రేపటి సమ్మేళన గురించి ఒకసారి చర్చిద్దాం. కేంద్ర ప్రభుత్వ సరే ప్రతిసారి సమ్మేళనం జరగడం అనేది అనివార్యంగా జరుగుతున్న ఏ ప్రభుత్వంలో అయినా కూడా, కానీ మిగతా ప్రభుత్వాల కంటే భిన్నంగా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది లేదా అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రి ఆయన నేతృత్వంలో ఆర్థిక విధానాలు ఉంటాయి అనేది నల్లధనం మీకు ఇవన్నీ తెలుసు. ఇటువంటి పరిస్థితులలో విధానాల్లో ఎలాంటి మార్పు లేదని మరొకసారి దేశవ్యాప్త సమ్మేగా చాలా పార్టీలు సంఘాలు సిద్ధమవుతున్నాయి. నిన్న జైట్లీ గారు అరుణ్ జైట్లీ గారు మీరు వారు స్పష్టంగా ప్రబోధించినారు, వారికి వారి డిమాండ్స్ అనుకూలంగా ఇచ్చినారు. అంటే ఇది కేవలం సమ్మె చేయాలనేటువంటి ఉద్దేశం లేదా భారతీయ జనతా ప్రభుత్వం మీద ఎటువంటి మార్పు లేదనే ఉద్దేశం బడి చేయాలనేటువంటి ఉద్దేశం కూడా కనబడుతుంది. కానీ వెంటనే స్పందించినారు జైట్లీ గారు, స్పందించి మీకు ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం. ఇంత కేవలం కనీస వేతనం అనేది నిజానికి చాలా తక్కువ, 395 రూపాయలు చేశారు. అటువంటి అంటే వారు స్పందించడం లేదనేది కాదు, స్పందించారు. స్పందించినప్పుడు ఆ ఆర్గనైజేషన్స్ ఏదో ఉన్నాయో బంధుకు సంబంధించిన పిలిపించడం అనేది ముందుకు వచ్చి అది కాదు మాకు ఇదనేటువంటి చర్చా విధానం వారికి ఓపెన్ చేసినారు. ఆ చర్చా విధానం ఓపెన్ చేసిన దాంట్లో వారు పాల్గొనకుండా కేవలం బంధు ద్వారానే మేము దీన్ని సాధించగలం అనేది అయితే కరెక్ట్ కాదని చెప్పాను. చర్చలు అంటే చాలా రోజుల నుంచి నిజానికి ప్రభుత్వం స్పందించలేదు చివరి రోజుల్లో అని కార్మిక శాఖ మంత్రి. మీరు చెప్పండి మధు గారు, అంటే బీజేపీ ఆర్థిక విధానాల వల్ల నిజంగా సమ్మె జరుగుతుందా లేదా వామపక్షాలు కానీ కొన్ని పార్టీలు సంఘాలు ఉనికి కోసం ఇది మళ్ళీ సమ్మె చేస్తున్నాయా? తప్పకుండానండి, బీజేపీ చెబుతున్నటువంటి మాటలకు వారి పరిపాలనలో అవి రిఫ్లెక్ట్ అవ్వటం లేదు. అది భారత ప్రజలు ఎంటైర్ భారత ప్రజలు కూడా రోజు రోజుకు గమనిస్తూ వస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటిది పరిపాలనలో అది ఇంప్లిమెంట్ అవ్వటం లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో భారత ప్రజలు మేల్కొంటూ ఉన్నారు. రానున్నటువంటి రోజులలో ఇలాంటి పరిపాలన వాళ్ళకు డెఫినెట్ బుద్ధి చెప్పడానికి రెడీ అవుతూ ఉన్నారు. భారత ప్రజలకంటే ముందు అంటే ఇప్పుడు నల్లధనానికి సంబంధించి సరే ప్రభుత్వం స్వచ్ఛందంగా నల్లధనాన్ని ప్రకటించామని ఒక గడువు ఇచ్చింది తప్ప మనకు హామీ ఇచ్చిన ప్రకారం ఏంటి అని నల్లధనాన్ని వెలికి తీస్తాం లేదా దోషులను పట్టుకుంటాం ఇతర దేశాల్లో దానికి సంబంధించిన వివరాలు తెప్పించుకుంటాం అన్నారు. ఇప్పటివరకు అటువంటి కదలిక లేదు 2.5 సంవత్సరాల్లో. తప్పకుండా ఇప్పుడు మొన్న మోడీ గారు కూడా చెప్పారు, ప్రధాని గారు కూడా చెప్పారు, ముందు స్వచ్ఛందంగా ప్రజలను అంటే ప్రజలను ఇబ్బంది గురి చేయాలని కాదు, ప్రజల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని అయితే ఇంతకుముందు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ముందు స్వచ్ఛందంగా వారికి ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని ఎక్స్టెన్షన్ చేసినారు, ఒక డెడ్లైన్ పెట్టినారు. ఆ డెడ్లైన్ ప్రకారంగా కనుక వారు ఆ డెడ్లైన్ ఇంకా రీచ్ కాలేదు. ఆ డెడ్లైన్ రీచ్ అయిన తర్వాత అప్పటికీ ఇంకా స్వచ్ఛందంగా ఎవరైతే ప్రజలు ఎవరైతే తన యొక్క నల్లధనాన్ని ప్రభుత్వానికి తెలియపరచలేదో అప్పుడు ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనము ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశం కాదు మనకు, అంటే
స్వచ్ఛందంగా సునీల్ గారు స్వచ్ఛందంగా ప్రకటించేది కేవలం సామాన్యులు మధ్యతరగతి వ్యాపారస్తులు మాత్రమే. ఆ స్థాయిలో వేల కోట్ల రూపాయలు దాచుకున్న వ్యక్తులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అసలు? తప్పకుండా ఉంటుంది. దానిపైన చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. ఆ డెడ్ లైన్ తర్వాత ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు దానిపైన దృష్టి పెడతారు. దృష్టి పెట్టి నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చడానికి పూర్తిగా మేము ప్రయత్నం చేస్తాం. ఎంత మేర ప్రయత్నం చేస్తామంటే అది దేశ ప్రగతిలో ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పని ఈరోజు మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. ఆ విధంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్నది. ఆ విధంగా ఆ డెడ్ లైన్ తర్వాత ఖచ్చితంగా మా చర్యలు తీసుకుంటామండి. రైట్, నల్లధనం మీద ఏమో తెలియదు కానీ గత 2 రోజులుగా మళ్ళీ రాబర్ట్ వాద్రా మీద మాత్రం దృష్టి పెట్టినట్టుగా ప్రభుత్వ వర్గాలు, లేదా వాద్రా వివాదం జరుగుతుంది. వాద్రా వివాదాన్ని ముందుకు తెస్తే కానీ నల్లధనం లోపలికి పోదు. మా ప్రభుత్వం కనుక వస్తే భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మా ప్రభుత్వాన్ని కనుక మీరు ఎన్నుకుంటే నల్లధనము 100 రోజులలో వెలికి తీయటమే కాకుండా ఆ నల్లధనంతో సంబంధం ఉన్న వాళ్ళని కటకటాలలో మేము ఉంచుతామని వారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. 100 రోజులు కాదు కదా, 2.5 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. ఈ నల్లధనం మాట ఎత్తితే ఇంకో అంశాన్ని ఎత్తి ఈ నల్లధనం మాటని వెనక్కి నెట్టి పారేయాలి. ఆ అంశమే వాద్రా అంశం తప్ప వాద్రాకు సంబంధించినటువంటి లీగల్గా అన్నీ కూడా ఉన్నాయని వారు నిరూపణ చేసుకోబోతున్నారు. ఇప్పటికే దాదాపు నిరూపణ అయిపోయినాయి. అంటే రాబర్ట్ వాద్రాకు సంబంధించి సరే అది కోర్టు వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రాథమికంగా చాలా వరకు మాత్రం అక్కడక్కడ జరిగినట్టుగా విపరీతమైన ఆరోపణలు విమర్శలు అయితే చాలా కాలంగా వస్తున్నాయి సోనియా కుటుంబం మీద కానీ, లేదా రాబర్ట్ వాద్రాకు సంబంధించి. ఇప్పుడు మీరు అవి ఆరోపణలని మీరు తేల్చి చెప్పారు. కోర్టులో తేల్చే వరకు ఆరోపణలు మాత్రమే ఆరోపణలు మాత్రమే అవి. వారి మీద ఆరోపణలు చేస్తే మాత్రమే ఈ బీజేపీ చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఒక పెద్ద ఓ అంశంగా తీసుకొచ్చి వారి మీద ఆరోపణలు చేస్తున్నారు తప్ప, మొదట బీజేపీ పరిపాలనలో ఉన్నది. ఈ అట్లాంటి ఆరోపణలు ఉంటే ఇమీడియట్గా వారిని అరెస్ట్ చేపియండి. సంబంధించినటువంటి ప్రభుత్వం మొత్తం మీ చేతిలో ఉంది, మొత్తం రాజ్యాంగం అంతా మీ చేతిలో ఇప్పుడు ఉంది. దాన్ని ఉపయోగించాలి మీరు. అంతే తప్ప మీరు కక్ష సాధింపు చర్యలని మళ్ళీ ఆరోపణలు చేస్తారు కదా. కక్ష సాధింపు చర్యగానే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికార యంత్రాంగం అంతా మీ చేతిలో ఉంది. ఇమీడియట్గా మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి. మీరు వీటి అసలు నల్లధనం తేవాయా అంటే వాద్రా మీద వేస్తారు మీరు నల్లధనం. మీ సంగతి ఏమైంది? మేము క్లీన్ చిట్టిగానే ఉన్నాము. వాస్తవం కాబట్టి గవర్నమెంట్ దానిపైన దృష్టి పెట్టింది. కేంద్రీకరించి ఎప్పుడైతే అతనిపైన చర్య తీసుకోవడానికో, లేకపోతే దానిపైన సమాచారం సేకరించడానికో ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటేనే మీరు దాన్ని అడుకొని ఇది కక్ష సాధింపు అనేటువంటి ఒక పదాన్ని మీరు ఉపయోగించి దాన్ని ప్రభుత్వం పైన గుర్తు. బీజేపీ ఏదైనా ప్రియాంక గాంధీని చూసి ఏమైనా భూతంలాగా భయపడుతుందేమో మరి అనే ఒక ప్రస్తావన. ప్రియాంక గాంధీని చూసినా కానీ, లేకపోతే వాద్రా వచ్చినా కానీ, లేకపోతే రేపు వచ్చిన రాహుల్ గాంధీ వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీకి ఎటువంటి నష్టం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వ్యక్తులను చూసి ఎప్పుడు కూడా భయపడేటువంటి అవసరం లేదు. ఎందుకంటే వ్యక్తులపై బేస్ చేసినటువంటి ప్రభుత్వం కానీ ఈ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కార్యకర్తలు మీద డిపెండ్ అయిపోయి ఆ కార్యకర్తలను ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా ఒకరోజు కార్యకర్త భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించి ఒక వ్యక్తి వస్తున్నాడు అనేటువంటి సంబంధంలో కూడా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అయినా అంటే దానిలో ఆరోపణలు ఎంతవరకు నిజమన్నది ఒక అంశం పక్కన పెడితే, మధు గారు అన్నట్టు ఇప్పుడు గత ఏడాది హర్యానాలో జరిగిన కుంభకోణానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా దర్యాప్తే పూర్తి కాలేదు రాబర్ట్ వాద్రాకు సంబంధించి. దానికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు చేయడం దర్యాప్తు సంస్థ ఇచ్చినారు. అది ఆ ప్రాసెస్లో ఉంది. ఆ ప్రాసెస్లోనే వస్తున్నట్టు కారణంలో ఒకటినే అతనిపైనటువంటి ఆరోపణలు నిజమవుతున్నాయనే ఉద్దేశం బట్టి వీళ్ళేం చేస్తున్నారంటే ఇది ఒక దుష్ప్రచారంగా, ఇది ఒక మన మాపై కక్ష సాధింపు చర్యగా దీన్ని పక్కదోవ పట్టించారు. అంటే దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి తీసుకురావడానికి వీరు వారి యొక్క పార్టీని కానీ ఉపయోగించుకుంటున్నారు. సార్, సునీల్ గారు మధు గారు ఇద్దరు న్యాయవాదులు కాబట్టి దర్యాప్తు సంగతి మీరు చెప్పాలి. ఏదైనా ఒక అంశం వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ ఇది కోర్టు పరిధిలోకి, లేదా దర్యాప్తు వేగవంతం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు విషయంలో ఓటుకు నోటు కేసు కావచ్చు, లేకపోతే అంతకుముందు ఇంకేదైనా కేసులు కావచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు రాబర్ట్ వాద్ ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? న్యాయమూర్తులు అవన్నీ వివాదం కాకుండా మామూలుగా ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? అంటే రాజకీయ కోణాల నిజంగా కోర్టుకు లేదా దర్యాప్తు సంస్థలకు పని ఒత్తిడి ఉంటుందా? దర్యాప్తు సంస్థల్లో కొంత ఇండిపెండెన్సీ అవసరం. దానికి సంబంధించినంతవరకు ఆ ఇండిపెండెన్సీ భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే దానికి సంబంధించినటువంటి రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకసారి కనుక గత ప్రభుత్వం సంబంధించినటువంటి చూసినట్టయితే ఏ రోజు పేపర్ తీసినా అన్ని స్కామ్స్,
అన్ని ఆరోపణలు, అన్ని మొత్తం మొత్తం కూడా కొన్ని కోట్ల కుంభకోణాలు మనం చూసాం. అన్నిటి కూడా దర్యాప్తు సంస్థలు చేస్తూ ఉన్నాయి. బట్ ఇన్ని అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన కానీ ఈ రోజు వారు కూడా ఏ రోజు ఒక పేపర్ మీరు తెలిసి చూడండి, ఇవో ఈ విధంగా కుంభకోణం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో జరిగింది అనేది మీకు ఎక్కడ కూడా కనబడదు. అక్రమాలు కానీ కరప్షన్ కానీ ఎక్కడ మీకు కనబడదు. అదేవిధంగా మీరు గత ప్రభుత్వం సంబంధించిన ప్రతిరోజు కొన్ని కోట్ల సంబంధించినటువంటి కుంభకోణాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, లేకపోతే ప్రజాధనాన్ని నిరుపేదం ఇచ్చేయడం కానివ్వండి మీకు కనబడుతుంది. అన్నింటి కూడా దర్యాప్తు చేస్తున్న సంస్థలు, అందుకే అందుకే ఆ దర్యాప్తు సంస్థల మీద గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి డిలే అవుతున్నది. ఆ డిలేకి కారణం అదే, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో వారికి వారిపైన అందరు కూడా ప్రధాని టాపింగ్, ప్రధాని భయం బాగా ఉన్నది మంత్రుల మీద అనేది ఒక ప్రచారం మీకు వస్తున్నది కదా. అది భయం అన్నారు అంటే తను ఒక పర్యవేక్షణ, పర్యవేక్షణ అంతే. దాని మీద భయం అనకూడదు, ఎందుకంటే తను చెప్పాడు క్లియర్ గా మీ పని మాత్రమే చేసుకోండి, ఎక్కడ ఐ విల్ నాట్ అగ్రీ ఫర్ ఎనీ కరప్షన్ అని చెప్పి ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు. అదే విధంగా ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ కూడా కరప్షన్ లెస్ మీరు చెప్పాలి మధు గారు. అంటే ఇప్పుడు ఇది సందర్భం కాకపోయినప్పటికీ 2 సంవత్సరాల కాలంలో సునీల్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ మొత్తం కూడా ఎక్కడ చూసినా ప్రతిరోజు అవినీతి, బీజేపీకి మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మరికి కూడా కనిపించలేదు అనేది. ఇప్పుడు అవన్నీ ఆరోపణలు చేసిన తర్వాతనే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. మొదట మీరేం చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉండాలి. దర్యాప్తు సంస్థలని ప్రస్తుతం ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో ఒక్క దర్యాప్తు సంస్థనే కాదు అన్ని సంస్థలను కూడా క్రింది స్థాయి లేదా వాళ్ళ సహచరులతోటి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేపించడం ప్రధానమంత్రి గారు. ఉదాహరణకు మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి రాజన్ గారిని కూడా తొలగించేటువంటి క్రమంలో భారతీయ అవలంబించినటువంటి అంశాలను చూడండి. అందరికి కూడా అటువంటి ఆవశ్యకత వస్తే ఎప్పుడు తొలగించేది. ఇప్పుడు యొక్క మీరు ఒకసారి చూడాలి, తన యొక్క పదవీ కాలం పూర్తయింది, తను స్వచ్ఛందంగా నేను 2వ సారి నేను ఉండడానికి ఇష్టపడతలేను అని చెప్పాను. తన అనుచరుడుగా లేకపోతే తన డిప్యూటీగా ఉన్నటువంటి వారిని మాత్రమే తెరపై తీసుకొచ్చిందని, ఏదో కొత్త వ్యక్తిని ఎప్పుడు తీసుకురాలేదు. సునీల్ గారు 1952 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉండబడినటువంటి అందరు గవర్నర్లు కూడా సాంప్రదాయంగా 2 దఫాలుగా చేస్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీలోనే ఒక ముఖ్యమైనటువంటి నాయకుని చేత ప్రధానమంత్రి అనిపించిండని ఒక వాదన అయితే ఉంది ప్రజలలో. మీరు ఏమనుకుంటారో మాకు తెలియదు. ప్రజల్లో వచ్చినటువంటి వాదన ఏంటంటే ప్రభుత్వానికి ఈయనకు ప్రభుత్వం మీద సరైనటువంటి విధాన నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. ఆయన మీద ఆ రిజర్వ్ బ్యాంకు మీద ఒత్తిడి చేయడం మూలంగానే నేను ఇలాంటి పనులు చేయను, అలాంటి వాటికి సంతకాలు పెట్టనంటేనే ఈయన మీద మరో నాయకుని చేత స్వతంత్రత నిజానికి ప్రభుత్వానికి ఉంటుంది. 2వ సారి పొడిగింపు లేదన్నది అంతపాటి ఉన్నప్పటికీ స్వయంగా ప్రధానమంత్రి గారే చెప్పారు, రాజన్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది, వారు కనుక 2వ సారి మాకు నేను ఉండగలను అని చెప్పాను అన్నట్టయితే ఖచ్చితంగా వారికి ఇస్తాం, వారి పనితీరు మాకు నచ్చింది, మేము చేస్తాం అని స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పారండి. ప్రధానమంత్రి గారే ఒకవేళ అది నిజమై ఉంటే, ఆయన చెప్పిందే నిజమై ఉంటే, ఆయన సహచరులలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అన్నప్పుడు ఇమీడియట్ గా భారతీయ జనతా పార్టీ విధానం కాదు ఇది అని ఇమీడియట్ గా ఆయన సస్పెండ్ చేయాలి. చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలను గురించి మొదట మనం అయితే అడ్వకేట్ గా అసలు ప్రైమా ఫేసి ఏది చూద్దాం. ఇమీడియట్ గా స్వామి గారు రాజన్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ ఒక రాజ్యాంగ సంస్థకు పనిచేసేటువంటి ఒక పెద్ద మనిషి మీద అలాంటి పొలిటికల్ లీడరు ఆరోపణలు చేసినప్పుడు ఇమీడియట్గా ఆయన నువ్వు నీ నోరు మూలేవయా అని చెప్పాలి. ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు కాబట్టి ప్రధానమంత్రి తన వెంబడే చెప్పాడు ఏమని, మాకు రాజన్ పై పూర్తి నమ్మకం ఉంది అని చెప్పాడు. అది మీరు చూస్తారు నిజానికి రాజన్పై చేసినటువంటి ఆరోపణలకు ఏం చేయలేదు ప్రధానమంత్రి. జైట్లీ మీద ఒక మాట చేశాడు, ఏ విధమైనటువంటి వెనుకంజ వేయలేదు, ముందుకొచ్చేది. అదే మీ ప్రధానమంత్రి కనుక ఈ ప్రదేశంలో కనుక ఉన్నట్టుదంటే, మన్మోహన్ సింగ్ గారు ఉన్నట్టు ఆ ప్రకటన రాకపోయేది అని చెప్పాను. అంటే వారు చెప్పేది అదే, మాది ఇట్లా ఉన్నది కాబట్టి మీ ప్రభుత్వం వచ్చింది మా ప్రజాస్వామ్యం అని. అంటే ఒప్పుకోవడం కాదు, ప్రజలు ఒక ఆలోచనకు వచ్చి మీరు ఈ విధమైనటువంటి ప్రచారం చేత మాట్లాడలేరని మీరు ఒప్పుకున్నట్టే కదా. మా ప్రధానమంత్రి ఏంటండి, ఆయా సంస్థలు చట్టం తీసుకోవాల్సినటువంటి చర్యలు చట్టం తీసుకోబోతున్నారు
తీసుకుంటుంది అని కాంగ్రెస్ నినాదం ఇది. అంటే ఆ లెక్కన చూస్తే బీజేపీలో ఈ మధ్యలో చాలా మంది ఎంపీలు లేదా సాధు మహారాజులు చాలా మంది ఈ మధ్యలో మాట్లాడటం లేదు. నిజానికి ప్రధానమంత్రి కంట్రోల్ చేసినట్టే అనుకోవాలి. మరి మొదట్లో వివాదం అయ్యారు, దీనికి సంబంధించి ఒక్క న్యాయ అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం. మీరు అన్నారు దర్యాప్తు సంస్థలకు కానీ ఎవరికైనా స్వయం ప్రతిపత్తి ఉండాలని, మరి అటువంటిప్పుడు కొలీజియం సంబంధించింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంకెంతవరకు ఆపుతుంది? న్యాయమూర్తులకు సంబంధించింది సుప్రీంకోర్టు న్యాయమూర్తి బహిరంగంగా ఎన్నడ లేని విధంగా రెండుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు అంత తీవ్ర స్థాయిలో. చూడండి, ఒక ఒక చట్టాన్ని పట్టుకొచ్చారు, న్యాయమూర్తులకు సంబంధించిన నియామకాలకు సంబంధించింది, దానికి సుప్రీంకోర్టు ఏం చేసినారు అంటే అది పట్టుకొచ్చింది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్, దానికి ప్రపోజ్ చేసి ముందుకు తీసుకెళ్ళారు. ఆ ముందు తీసుకెళ్ళని సుప్రీంకోర్టు వారు దాన్ని లేదు దీనిని మాకు ఆమోదయోగ్యంగా దాడించడం పక్క పెట్టారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత ఈ కమిటీ వీళ్ళందరూ కూర్చొని ఒక కన్సెన్సస్ ఏ విధంగా అయితే మనం న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినదో ఆ కన్సెన్సస్ ప్రాసెస్ నడుస్తుంది. అక్కడ ఎక్కడ కూడా బ్రేక్ జరగలేదు. ఇప్పటికే 2-3 సార్లు సుష్మా స్వరాజ్ గారు వాళ్ళ కమిటీ వారు ప్లస్ సుప్రీంకోర్టు అంటే మొత్తానికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వం కనుసరణలు నడిచి న్యాయమూర్తుల వ్యవస్థ కూడా అంతో ఇంతో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టుగానే దీన్ని బట్టి కొలీజియం సంబంధించి లేదండి. అంటే ఇప్పుడు కొలీజియం వ్యవస్థను వద్దు అనే ఉద్దేశం కూడా వేరే తీసుకొచ్చారు. సో కాబట్టి అది ప్రతిపాదిత మన జడ్జెస్ కూడా వాళ్ళు ఏమన్నారంటే కొలీజియం వ్యవస్థ కూడా కాదు, అటు వచ్చినట్టు చట్టం కూడా కాదు, దీనికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ మనం వెతుకుదామనేటువంటి ఆలోచనలో పాట సిజిఐ గారు చెప్పారు. దానికి సంబంధించిన ఒక కమిటీ ఫామ్, ఆ కమిటీ ఆ విధంగా పనిచేస్తాము, అది సిజిఐ గారితో వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. అది ఒక మెటీరియలైజ్ అయ్యేటువంటి పరిస్థితి త్వరలో ఉంది. ఆ కారణంగానే ఒక 2 జిల్లా అంశాలు మనం చర్చించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీస్క్వైన్లో రైట్, వెల్కమ్ బ్యాక్. మధు గారు చెప్పండి, ప్రధానంగా మనకు ఒక 10 రోజుల నుంచి జిల్లాల పునర్విభజన లేదా కొంతమంది జిల్లాలు వద్దు అని కొంతమంది కావాలని ఇంకా ఏదో రూపంగా మండలాలు రెవెన్యూ డివిజన్లు ఏదో రూపంగా ఆందోళన వస్తున్నాయి. నిన్న మళ్ళీ సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని ఒక 2 మండలాలను కూడా ఆయన చేర్చామని ఆదేశాలు ఇవ్వటం. సరే, వరంగల్కు సంబంధించి ప్రధానంగా ఆందోళన జరుగుతుంది. మీకు తెలుసు జనగామ చాలా జనగామ చేయాలని ఒకవైపు, మరోవైపు హనుమకొండ వరంగల్ నిన్న కూడా బంద్ జరిగింది. దాదాపు అన్ని పార్టీలు మీ పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా పాల్గొన్నాయి. అంటే దీని వెనుక నేపథ్యం ఏమైనా భావిస్తున్నారా, లేదా నిజానికి భౌగోళికంగా మాత్రమే కేసీఆర్ గారు చెప్పినట్టు భౌగోళికంగా జనాభా ప్రకారం మాత్రమే జరుగుతుందా? కేసీఆర్ గారు అనేక సందర్భాలలో జిల్లాలు చేపడతారనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ పరిపాలనా సౌలభ్యము ప్రజల సౌకర్యం అనే అటువంటి అంశాన్ని తీసుకోవచ్చారు. సరే, బాగానే ఉంది. జిల్లాలు చేపట్టడంలో మా పార్టీ కానీ ప్రజలు కానీ హర్షమే వ్యక్తం పరుస్తూ ఉన్నారు. తెలంగాణలో 27 జిల్లాలుగా వారి ఇటీవల చిత్రీకరించారు. ముసాయిద డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. సరే, భూపాలపల్లి అంశాన్ని తీసుకున్నట్లయితే భూపాలపల్లి ఆయన ప్రధానంగా ఏం చెప్తాడు, 55 నుంచి 65 రేడియేషన్ ఉండాలి, 8 లక్షల నుంచి 10 లక్షల మధ్యల పాపులేషన్ అంటాడు. చారిత్రక నేపథ్యం అంటారు, భౌగోళికమైనటువంటి పరిస్థితి అంటాడు. సరే, ఇవన్నీ ప్రజల యొక్క ఆకాంక్ష కూడా అంటారు. ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగానే ఈ పారామీటర్ మీద విధి విధానాలను విధి విధానాలు తను ప్రకటించకపోయినా కూడా అనేకమైనటువంటి సందర్భాలలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఆయన ప్రస్తావిస్తున్నప్పుడు ఈ అంశాలను క్లియర్గా చెప్పారు. భూపాలపల్లికి వారు చెప్పినట్టు దానికి సరిపోతుంది, ఆ విధి విధానాలు సరిపోతాయి. ఎవరు అడగకుండా కూడా పెద్దపల్లి ఇచ్చారు, దానికి కూడా అంతో ఇంతో సరిపోతాయి అని మనం సమాధానం చెప్పుకోవాలంటే 50% సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నది. మిగతా చేపట్టిన జిల్లాలకు అన్నిటికీ కూడా కొంత అంతో ఇంతో ఆయన చెప్పినటువంటి అంశాలు ఒక 25% నుంచి 30% ఉన్నప్పటికీ ఆయన చెప్పిన అంశాలు కూడా అందులో లేవు. ఆ వారు చెప్పినటువంటి అంశాలు ప్రత్యేకించి వరంగల్లు హనుమకొండ అనేటువంటి అంశం మనం మాట్లాడుకుంటున్నప్పుడు అసలు హనుమకొండ చేయటానికి గల ఆవశ్యకత ఏంటి? మీరు అన్నారు, ఏమన్నారు, పరిపాలనా సౌలభ్యం అన్నారు, ప్రజల సౌకర్యం అన్నారు. కొత్తగా హనుమకొండ చేయటం మూలంగా ఈ రెండు కూడా అందులో లేవు. మూడోది భౌగోళిక స్వరూపం అంటారు, అది కూడా ఇందులో లేదు. చారిత్రక అంశం అంటారు, అది కూడా లేదు. మీరు చేసేది ఏంటంటే వారు అన్నటువంటి అంశానికి అసలు ఏమాత్రం ఇది సరిపోవటం లేదు.
చారిత్రక అంశం అంటారు, చారిత్రక అంశము ఒకటే చోట ఉండాలంటారు, చారిత్రక అంశాన్ని విడదీస్తారు. దీనికి 1250 సంవత్సరాల చరిత్ర ఉంది. వరంగల్ కాకతీయుల పరిపాలన నుంచి హనుమకొండ హనుమకొండ వరంగల్ ఈ కాజిపేట కూడా కలిసినటువంటి నగరి అనేది ఏమి అంటారు, పాపులేషన్ పరంగా మేము విభజిస్తున్నామని ఇటీవల ఒక మాట అన్నారు. పాపులేషన్ పరంగానే కనుక విభజిస్తే దీన్ని 2 జిల్లాలుగా వరంగల్ హనుమకొండ అటువంటి కాన్సెప్ట్ మీరు తీసుకొస్తే హైదరాబాద్లో 58 లక్షలు ప్రస్తుత జనాభా, దాన్ని ఎందుకు విడదీయరు? అక్కడ నీకు ఎంఐ మీకుండేటువంటి మిత్రపక్షము సమాధానం చేయడానికి వ్యతిరేకించండి ఇప్పటికైనా నేను డిఫరెంట్ అక్కడ ఏం చేస్తూ ఉంది, ఇక్కడెవరో ప్రత్యేకమైనటువంటి ఒక పర్సన్ కోసము ఈ జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఒక నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా నిన్న ప్రకటించారు, కలెక్టర్ గారు కూడా అంటే జిల్లా స్థాయిలో కూడా, హనుమకొండ వరంగల్ అనేది చారిత్రక అవశేషాలు జిల్లాల ఏర్పాటు వలన మటుమాయమే అవకాశం లేదు, ఒకటి సునీల్ గారు. రెండవది, కొత్తగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నప్పుడు జిల్లాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? మీరు ఒకసారి మనం ముందుగా చరిత్ర చూసుకుంటే ఇది వరంగల్ ముందుగా ఓరుకల్లు. సో ఓరుకల్లో ఓరు కల్లు తీసేస్తే, ఓరు కల్లు సపరేట్ చేస్తే ఓరు అంటే ఒకటి, కల్లు అంటే స్టోన్. ఈ వరంగల్ హనుమకొండ అంతా కూడా ఒకటి. ఇది చరిత్రకు తెలిసినటువంటి అంశం. మీరు కనుక మీ ఏ ప్రాతిపదికన కూడా మీరు ఈ 2 జిల్లాలను ఈ ప్రాతిపదికన వేరు చేస్తున్నాం అన్నటువంటి అంశం చెప్పలేదు. ప్రపంచంలో ఇది వరల్డ్ హెరిటేజ్ సిటీగా దీన్ని ప్రకటించాం. వరల్డ్ హెరిటేజ్ సిటీగా ఎందుకు ప్రకటించారు అంటే వరంగల్ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రకటించలేదు, నగరం మొత్తం కూడా జిల్లా మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రకటించారు. రెండో అంశం, కేంద్ర ప్రభుత్వం కొన్ని గ్రాంట్స్ కానీ కొన్ని రిలీఫ్స్ కానీ ఈ వరంగల్ పట్టణానికి ఇచ్చింది. అది ఏ ప్రాతిపదికన ఇచ్చిందంటే పాపులేషన్ సంబంధించినటువంటి అంశంలో ఇచ్చి, అంటే జనాభా ప్రాతిపదికన ఈ విధంగా ఇది డెవలప్ కావాలి అని గురించి. మీరు ఇప్పుడు దీన్ని ఏం చేస్తామని రెండుగా విభజిస్తాం. సో దానివల్ల పాపులేషన్ మీద డౌన్ అవుతుంది. డౌన్ అయినప్పుడు ఆ లాభం ఏదైతే ఈ వరంగల్ నగరం అనుకుంటే రాకుండా పోతుంది, ఆ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో రాకుండా పోతుంది. అంటే ఎకనామికల్ నగరం ఒకటిగానే ఉంటుంది, స్మార్ట్ సిటీ స్మార్ట్ కానీ లేకపోతే మిగతా అమృత పథకం కానీ ఇబ్బంది లేదు అనేది ప్రభుత్వ వర్గాల వాదన. కార్పొరేషన్ ఒకటిగానే ఉంటుందని, కార్పొరేషన్ ఒకటిగానే ఉంటుంది, ప్రభుత్వం మరి ఏది తీసుకుంటుంది? కార్పొరేషన్ ఇది కాదు, జిల్లా వారిగా జిల్లాలో ఉన్నటువంటి సాంకేతికంగా చాలా సమస్యలు రావచ్చు భవిష్యత్తులో. రెండో అంశం ఏంటంటే మీరు తీసుకున్న ప్రాతిపదికలో 50 కిలోమీటర్ రేడియస్లో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉండాలి, ఎందుకంటే పాలనా పరంగా సౌలభ్యం ఉండాలి అనేటువంటి అంశం చెప్తుంది. ఇప్పుడు హనుమకొండలో కూడా మనకు పాలనా సౌలభ్యం అడ్మినిస్ట్రేటివ్ మొత్తంగా ఉంది. వరంగల్ ఎంత డిస్టెన్స్ ఉందని మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. మీరు ఏర్పాటు చేయాలంటే హనుమకొండలో ఉన్నటువంటి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీరు వరంగల్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరు దీనికి సంబంధించిన బిల్డింగ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, దానికి సంబంధించిన ఆఫీసర్స్ కానీ, వాళ్ళకి శాలరీస్ కానీ పేమెంట్ చేయాలి. అది ఎవరి దగ్గర నుంచి పేమెంట్ చేయాలండి? ట్యాక్స్ పేవర్ సంబంధించి పేమెంట్ ఇవ్వాలి కదా, ఇవ్వాలి. తర్వాత మీరు ఇవన్నీ కట్టడాలు కట్టాలన్నా కానీ, ఈ బిల్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలన్నా కానీ, దట్ ఈస్ ఏ వేస్ట్ ఆఫ్ ఎ ట్యాక్స్ పేయర్స్ మనీ. ఎక్స్చెకర్ ఈస్ బీయింగ్ ఎట్ లాస్. మీరు అది దృష్టిలో పెట్టుకుంటారు అంటే మీ ఇష్టారాజ్యంగా మీరు ఆ రెండు ఏ కోణం లేకుండా ఏ ప్రతిపాదిత లేకుండా రెండింటిని విడదీయాలనేటువంటి ఇది అది మీరు అంటే ఏ ప్రతిపాదిక లేదు అంటే దాని అర్థం మీరు ఎవరికన్నా లాభం చేయాలను, మిత్రులు లాభం చేయాలను, లేకపోతే ఇంకెవరికో నష్టం చేయాలనే ఉద్దేశం ఖచ్చితంగా కనబడతాం. మీరు చెప్పండి మధు గారు, అంటే ఇప్పుడు సునీల్ గారు చెప్పినట్టు నిజానికి అంటే ఒక ప్రచారం మీడియాలో కూడా వస్తున్నది, వేరే జిల్లాల నాయకులను మన ఇక్కడ అకామిడేట్ చేయడానికని కొంతమంది, అది ఎంతవరకైనా కావచ్చు లేదా ఇంకెవరిని సంతృప్తి పరచడానికని ఒక ఉద్దేశంతో. మరోవైపు నిన్న టీఆర్ఎస్లో కూడా వరంగల్ ప్రజాప్రతినిధి కానీ వాళ్ళకు సంబంధించిన ప్రధాన నాయకులు కానీ వరంగల్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా 2 జిల్లాలు కావాల్సింది అనేది మరొక వాదన. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వరంగల్ హనుమకొండ ప్రాంతంలో ఉన్న వివిధ సంస్థలు కూడా రెండుగా చీలిపోయే అవకాశం కనపడుతుంది. ఎట్లా ఇదంతా ఏ కోణాలు చూస్తారు? ఇప్పుడు ఒకవేళ వాళ్ళ నాయకులు కనుక అభివృద్ధి 2 జిల్లాలు చేస్తే హనుమకొండ డెవలప్ అయ్యింది, వరంగల్ అంతా పాతగా ఉందనేది వాళ్ళ వాదన. సరే, అది పూర్తిగా కూడా ఇప్పుడు హైదరాబాద్ సిటీని తీసుకున్నా కూడా ఓల్డ్ సిటీ ఓల్డ్గానే ఉంటుంది అండి. ఇప్పుడు నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వరంగల్ని ఒకటిగానే ఉంచి, దానికి మంచి బిజినెస్ సెంటర్ వరంగల్, బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ సెంటర్. అది బిజినెస్ సెంటర్ చిన్న చిన్నగానే గల్లులు ఉంటాయి, నీకు పెద్దగా హైవే చేయవలసినటువంటి అవసరం లేదు. అసలు నీకు మొదట మౌలికంగా మేము ప్రశ్నించేది ఏంటంటే హనుమకొండ వరంగల్ 2 జిల్లాలు చేసే ఆవశ్యకత ఏమొచ్చింది? మొదట నిన్నెవ్వరు అడిగారు?
నువ్వు అడుగుతున్నటువంటి జిల్లాని విస్మరించి హన్మకొండ ప్రజలు అన్ని పార్టీ వాళ్ళు ఇంక్లూడ్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా సంపూర్ణమైనటువంటి సహకారం అందించి మేము మొన్న స్ట్రైక్ పిలిపిస్తే సంపూర్ణంగా బంద్ అయింది. దాన్నైనా గమనించి మీరు మళ్ళీ మేల్కోవాలి. మేమేమంటున్నాము, మేము కాదు ప్రజల పక్షాన ఏమంటున్నాము, వరంగల్లో 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది, దీనికి ఒక ఆర్చి ఉంది, బ్రహ్మాండమైనటువంటి ఆర్చి ఉంది. ఆర్చి ఈ ఆర్చి కూడా ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయినటువంటి ఒక ఆర్చి. మరి దీన్ని నువ్వు వరంగల్కి ఇస్తావా, హన్మకొండకి ఇస్తావా, రెండింటికి పెట్టుకోమంటావా? ఇవన్నీ కూడా టెక్నికల్గానే కాకుండా మనోభావాల అంశాలు కూడా ఇందులో నిగూఢమై ఉన్నాయి. వీటన్నింటినీ మీరు విస్మరించి మీ మిత్రుని కోసమో లేదంటే ఒక వ్యక్తి కోసమో కనుక ఈ హన్మకొండ వరంగల్గా చిత్రీకరిస్తే రేపు రానున్నటువంటి రోజులలో ప్రజలు దీనికి సరైనటువంటి సమాధానం చెప్తారు. దయచేసి మీరంటున్నటువంటిది, టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా కేసీఆర్ గారు అంటున్నటువంటి అంశాల ప్రాతిపదికన మీరు విభజించండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాను. మీరు పరిపాలనా సౌలభ్యం అన్నారు, పరిపాలనా సౌలభ్యం కాదు అసౌలభ్యానికి గురి చేస్తా ఉన్నారు. సౌలభ్యం కాదు ప్రజల యొక్క నిజంగా గనక ఇది వరంగల్ అనుకోకుండా పరిపాలన సౌలభ్యంగా ఇబ్బందికరంగా ఉన్నది అని చెప్పనటువంటి అంశం కనుక అయినట్టయితే మీరు ఒకసారి గమనించండి, ఈ వరంగల్ జిల్లాలకి అటు హుజురాబాద్, కమలాపూర్, భీమదేవర్ పల్లి వీటి కలిపారు. ఇది కలపాల్సిన అవసరం లేదు, కానీ అసలుపర్తి హన్మకొండ కాకుండా వరంగల్ ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో, ఈ మండల అంటే అంత ముందున్నటువంటి వరంగల్ జిల్లాలో ఈ మన భీమదేవర్ పల్లి, తర్వాత కమలాపూర్, హుజురాబాద్ కలిపారు. మీరు అది కలపకండి, మీరు ఇంకా వేరే ఇక్కడ అయితే తక్కువ ఉంది అక్కడ కలపండి. మీకు అడగలేదు ఆ మండలాన్ని ఇక్కడ కలపమని అడగలేదు. ఇక్కడ ఇక్కడ వరకే ఉంచేసి ఈ జిల్లానే ఒక అంటే వాళ్ళ కూడా వరంగల్తో సంబంధాలు ఉన్నాయనుకోండి దగ్గర బాగా. మాట ఏంటంటే మీరు పరిపాలనా సౌలభ్యంగా డిస్టెన్స్ డిస్టెన్స్కు సంబంధించినటువంటి అంశం ఏదైతే వస్తుందో ఆ అంశంలో ఒకట మీరు ఇక్కడ మండలాలు ఎక్కువ అవుతున్నాయన్న ఉద్దేశం కనుక అయినట్టయితే మీరు ఆ మండలాన్ని మీరు దీంట్లో చేర్చాల్సిన అవసరం లేదు. రెండో విషయం అంటే నిజంగా కనుక డెవలప్మెంట్ కనుక ఈ ప్రభుత్వం కనుక కోరుకున్నట్టు ఏదంటే వరంగల్ హన్మకొండ జిల్లా పక్కపక్కన ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి జిల్లాలను వేరు చేసడం కాదు. మీరు ఖమ్మం, ఆదిలాబాద్, తర్వాత వరంగల్, ఈ మూడు జిల్లాలు తీసుకోండి. ఈ మూడు జిల్లాల బౌండరీస్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం ట్రైబల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ట్రైబల్ ఏరియా అంతా కూడా షెడ్యూల్ 3 కిందకి వస్తుంది. వాటి సపరేట్ ప్రతిపాదకత ఉంది, చట్టం. ఆ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోలేదు. అది దృష్టిలో పెట్టుకుని అక్కడ ఒక జిల్లా చేయండి. ఇప్పుడు ఉద్యమం అదే, ములుగులో ఇంతవరకు ములుగును పట్టించుకోవడం లేదని భూపాలపల్లిని జయశంకర్ జిల్లా కూడా పెట్టొద్దు అనేది ఇంకొక డిమాండ్. ఇప్పుడు ఏటున్నాగారం మంగపెట్టు, తర్వాత అటువతల ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి ఉన్నటువంటి అంశాలు, ఖమ్మం జిల్లా సరిహద్దు, ఇవన్నీ కూడా జిల్లాలు పెడితే ఫండ్స్ అన్ని అక్కడికి వస్తాయి. ఆ ట్రైబల్ ఏరియా డెవలప్ అవుతుంది. ట్రైబల్స్ ఎవరైతే ఇంతవరకు ఎవరైనా డెవలప్ కాలేదో వారు రేపు పొద్దున డైరెక్ట్గా ఉన్నటువంటి ఆఫీసెస్ అయితే వారికి డెవలప్మెంట్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి వారు ఎక్కడికో దూరం ఇక్కడ వరంగల్ రావాల్సినటువంటి ఆవశ్యకత లేకుండా ఉంటుంది. ట్రైబల్ ఏరియా మొత్తం కూడా డెవలప్ అవుతుంది. మీరు డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుంటున్నా, వ్యక్తిని దృష్టిలో పెట్టుకుంటున్నారు? ఈ రాష్ట్రము బాగుండాలి అనే ఉద్దేశం బట్టి, మనకు నష్టం జరిగిందనే ఉద్దేశం బట్టి ప్రతి ఒక్క ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. ఆ తెలంగాణను ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు? డెవలప్మెంట్కు దూరంగా మీ అభిప్రాయాలకు, మీ ఆలోచనలకు ఎదురులేదు అనేటువంటి ఒకటే ఒక కారణం అండి. దీనిలో కూడా ఇంకా వేరే ముచ్చట ఏం లేదు. అంటే అసెంబ్లీలో మేము ఏది చెప్తే అది నడుస్తుంది, అంటే అది ఒక నియంత్రిత ధోరణి. డెమోక్రసీని పక్కబెట్టేసి, అంటే ప్రజల అభిష్టాన్ని పక్కబెట్టేసి ఎవరు కూడా కోరలేదు. ఈరోజు హన్మకొండ, వరంగల్ రెండు జిల్లాలు కావాలని ఎవరు కోరలేదు. జనగామ జిల్లా కోరుతున్నటువంటి అయితే మధు గారు మీ చివరిగా మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు అంటే నిన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, చాలామంది టీఆర్ఎస్ నాయకులు కూడా బంద్లో సందర్భంగా కీ న్యూస్లో మాట్లాడారు. ఇంకా నెల రోజులు ప్రభుత్వం ఒక లీగల్గా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా ఈ రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన. క్లియర్గా అక్కడ కూడా మిస్గైడ్ చేస్తున్నారండి ప్రజలను. వాళ్ళు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, డిఎన్, తర్వాత 30 రోజుల తర్వాత డిక్లరేషన్ ఇస్తారు. డ్రాఫ్ట్ డిక్లరేషన్ అనంతరము ఆబ్జెక్షన్స్ కూడా రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయినాక ఇమీడియట్గా మనము ఈ ఉద్యమాలు చేస్తే తప్ప, లేదా మన ఆబ్జెక్షన్స్ క్లియర్గా చెప్తే తప్ప డీడీలో సవరణ అవ్వదు. ఇప్పుడు వీరి ఉద్దేశం ఏంది, ప్రజలను కూడా ఓ రకమైనటువంటి తప్పుదోవ పట్టిస్తూ 30 రోజుల సమయం ఉంది, మీరు ఉద్యమం చేయటానికి ఇంకా చాలా సమయం ఉంది అని భ్రమ పెడుతున్నారు. ఇది కూడా సరైనటువంటి చర్య కాదు. డ్రాఫ్ట్ డిక్లరేషన్ తర్వాత నెక్స్ట్ ఇంకేముండదు, ప్రజాప్రతినిధుల ఆలోచన కూడా చేయరుగా.
మళ్ళీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఏదైనా చేస్తే చేయవచ్చునేమో తప్ప ఏమి మనం చెప్పేటి వాళ్ళు తీసుకోవడానికి ఏది ఉండదు చట్టపరంగా. రైట్, సునీల్ గారు చివరిగా చెప్పండి. ఇప్పుడు మధు గారు కూడా చెప్పినట్టుగా తర్వాత ఎలాంటి అవకాశాలు లేవా, తర్వాత లీగల్గా మీరు అన్నట్టు ట్యాక్సీ పేయర్స్ కూడా దీనిలో చాలామంది ఉన్నారు, మరి వాళ్ళ అభిప్రాయాలు మనోగతాలు ఉండాలి, లీగల్గా దీన్ని నేను అడ్డుకునే అవకాశం కానీ ఇంతవరకు ఏం జరగలేదు ప్రాసెస్ కూడా. నేను ముందుగా ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ పీరియడ్ లోపల అంటే 30 రోజుల సమయంలో పడుతుందో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి, హనుమకొండ జిల్లాకు సంబంధించినటువంటి మేధావులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ముందుగా మన యొక్క ఆబ్జెక్షన్స్ అందరూ తెలిసా అంటే మీకు ఈ ముఖంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే అందరూ కూడా ఆబ్జెక్షన్స్ తెలియజేయండి. తెలియజేస్తే ప్రభుత్వానికి ప్రజల యొక్క మనోభావాలు కావచ్చు అని చెప్పినారంటే ఇష్టం లేదు అని చెప్పని చెప్పండి, ఖచ్చితంగా తెలియాలి. అంటే ఇదేదో కొన్ని సంఘాలు లేకపోతే కొంతమంది పొలిటికల్ పార్టీస్ వీళ్ళు చేస్తే కదా ప్రజలు కూడా ముందుకు వచ్చేసి ఇది మాకు ఇష్టంగా లేదు అనేటువంటి ఆబ్జెక్షన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ సందర్భంగా కూడా ప్రజల అభిష్టానికి విరుద్ధంగా కూడా చేసిన పక్షంలో కూడా కనుక సపోజ్ ఇప్పుడు ఏమవుతుందంటే డిక్లరేషన్ వెనకాల చట్టం అవుతుంది. చట్టాన్ని ఎప్పుడైతే అసెంబ్లీ కనుక పాస్ చేసిన అనుకోండి ఛాలెంజ్ చేయడానికి కష్టం అప్పుడు తీసేయడం కష్టం అవుతుంది. సునీల్ గారు చెప్పినట్టుగా దాన్ని చట్టపరంగా అమెండ్మెంట్ తీసుకురావాల్సింది తప్పితే ఆ చట్టాన్ని చేసిన చట్టాన్ని ఛాలెంజ్ చేయడం, చట్టాల్లో లొసుగులను ఛాలెంజ్ చేయొచ్చు కానీ చట్టాన్ని మార్చడం అనేది కొంచెం అంత సులభం అనేది కాదు. రైట్ రైట్, నిజానికి ఇప్పటికే వెబ్సైట్లో కానీ లేదా అభ్యంతరాలు రిటర్న్లో కానీ చాలా వచ్చాయి. ఇప్పటికే వర్మకొండకు సంబంధించి అత్యధికంగా వచ్చాయి. ఇంకా కూడా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే ప్రజలు ఏ మేరకు ఇంకో 21 రోజు టైం ఉంది కాబట్టి ప్రభుత్వానికి తెలియాలి. రైట్ రైట్. ఈరోజు ఒక జిల్లా సంబంధించిన ప్రధానమైన అంశంతో పాటు మిగతా జాతీయ అంతర్జాతీయ విషయాలపై స్పష్టంగా తమ అభిప్రాయాలు వ్యక్తీకరించిన మధుగారికి, న్యాయవాది అదేవిధంగా న్యాయవాది బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సునీల్ గారికి కూడా మరొకసారి కీ స్క్వేర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ రేపు ఉదయం కీ స్క్వేర్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.